जनसेन अधिनेता पवन कल्याण मरी कासेपट्लो गौड़ सेट्टिबाला नायकुलतो समावेशं कानुन्नारु निर्मलादेवी फंक्षन हाल वद्द पवन कल्याण चूसेंदुकु अभिमानुलु जनसैनिकुलु भारी एत्तुन चेरुकुन्नारु ఇక నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు సాగర్ థాంక్యూ శివ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బస్ చేసినటువంటి నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లోనే గౌడ సెట్టిబలిజ నాయకులతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడే సమావేశమయ్యారు గత 3 రోజులుగా కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడే నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లోనే బస్ చేశారు ఇప్పటికే తూర్పు కాపు సంఘ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు తూర్పు కాపు సంఘానికి చెందినటువంటి జాతీయ నేతలు జనసేన పార్టీ సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది మరోపక్క ఈ రోజు సెట్టిబలిజ గౌడ సంగీల్ తో ఆయన మాట్లాడుతున్నారు వారికి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులను ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఇబ్బందులను పవన్ కళ్యాణ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే సమావేశంలో పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఆయన నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు మరోపక్క జనసేన పార్టీకి సంబంధించినంత వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమస్యలతో వచ్చే వారిని అందర్ని కూడా చాలా క్షుణ్ణంగా ఆ సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి సతీష్ శివ మీకు ఇక్కడ ఉన్న పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ ని చూడడానికి పవన్ కళ్యాణ్ తో మాట్లాడడానికి ఇక్కడికి అభిమానులు ఒకసారిగా లోపలికి చొచ్చుకొస్తున్నారనే చెప్పొచ్చు జనసేన పార్టీ ఎంపీటీసీలు ఉన్నారు వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి పవన్ కళ్యాణ్ గౌడ సెట్టిబల్లి సంఘ నాయకులతో సమావేశారు అంటే ప్రధానంగా ఏ అంశాలు చర్చకొస్తాయి అన్ని కమిటీ లీడర్లతో కూడా సమావేశం అవుతున్నారా వారాహయాత్ర ఈస్ట్ గోదావరి ముగించుకొని పశ్చిమ గోదావరి జిల్లాలోకి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకి ఎంటర్ అయ్యారు నర్సాపురం సభ ముగించుకొని బేవారం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 5 రోజుల నుంచి ఇక్కడ బస్ చేస్తున్నారు ఈ 5 రోజుల్లో కూడా కళ్యాణ్ గారు వివిధ సంఘ నాయకులతోటి అలాగే కుల నాయకులతోటి కలవడం జరుగుతుంది పార్టీని ఎలా బలోపేతం చేయాలి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యను తెలుసుకొని కళ్యాణ్ గారు క్షుణ్ణంగా వాటిని పరిశీలించి వాళ్ళకి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ తరఫున ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా వాళ్ళకి ఏవైతే వసతులు కావాలో ఏవైతే వాళ్ళకి కార్యాచరణ ఏదైతే ఉందో వాటి కోసం మాట్లాడిన కళ్యాణ్ గారు వారితో మాట్లాడుతున్నారు అవన్నీ కూడా ఆయన ఆమోదించుకుంటున్నారు రాసుకుంటున్నారు ప్రతిదీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి వాళ్ళ సంఘాల తరఫు నుంచి కానీ వాళ్ళ కులాల తరఫు నుంచి కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మా జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటిని కూడా పరిష్కరించేస్తా రీతిగా ఆయన ముందుకు సాగుతున్నారు చాలా సంతోషంగా ఉందండి ఆయన కులాలను విమర్శించునారని అంటున్నారు కానండి కులాలను విమర్శించడం కాదండి ఆయన ఏంటంటే ఏ కుల ఏ కుల ఏ కులాల నుంచి ఎవర్ని ఎలా అణగదొక్కుతున్నారో దాని గురించి ఆయన పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి వివరంగా తెలుసుకుంటున్నారండి మన తూర్పు కాపుల మీటింగ్ అయ్యిందండి ఆ మీటింగ్ లో ఎంత అదే తూర్పు కాపులు అనేవాళ్ళు చాలా ఎక్కువ జనాభా ఎక్కువ అండి కానీ గుర్తింపు లేదండి బాగా అణిచివేతకు గురవుతున్నారు దాని గురించి ఆయనకి మేము మేముగా వచ్చి ఆయనకి మా కష్టాలన్నీ చెప్పుకొని పరిష్కారం కోసం మేము వచ్చాం కానండి ఆయన ఏమి కులాలను విమర్శించి రాజకీయం చేసే వ్యక్తి కాదండి ఆయన కులాలను విమర్శించి రాజకీయం చేసి సంపాదించుకునే అవసరం అయితే ఆయనకి లేదండి ఎందుకంటే ఆయన కూర్చున్న కాడికే కోట్లు సంపాదించుకునే వ్యక్తి రాజకీయం చేసి జనాలను మభ్యపెట్టి సంపాదించుకుని బ్రతికే పరిస్థితులు ఆయన లేరు దయించి ఆయన విమర్శించే వాళ్ళందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి దయించి ఆయన్ని ఎవరైనా సరే చులకనగా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితుల్లో లేదండి అసలు ఊరుకునే ఇదిలో లేవండి మేము కార్యకర్తలం కానీ జనసేన వీర మహిళలం కానీ ఎవరమైనా
భీమవరం జనసేన ఉండి నియోజకవర్గం నుంచి మేము మాట్లాడుతున్నాం అండి. జై జనసేన. జై జనసేన. జగన్మోహన్ రెడ్డి అన్న అన్న ఒకసారి ఎవరైనా మాట్లాడారా? అయితే శివ మనం చూస్తున్న పరిస్థితి ఏమండి, పవన్ కళ్యాణ్ సంబంధించినంత వరకు అన్ని వర్గాలతో సమావేశం అవుతున్నారు, ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి? మొన్న సుమారుగా 5 రోజుల నుంచి భీమవరం బస్ చేసుకుంటూ రోజుకు ఒక బీసీ సామాజిక వర్గాలని అన్ని కులాలను కూడా కలుపుకుంటూ ఆ యొక్క సామాజిక వర్గంతో ప్రత్యేకమైన కుల పెద్దలతోటి ఆ యొక్క ఉన్న దాంట్లో నాయకులు కార్యకర్తలు అందరితో కూడా కూర్చుని మరి వాళ్ళకు ఉన్న బీసీ సామాజిక వర్గంలో ఎన్నో మరి వాళ్ళకు ఉన్న స్కీమ్స్ కానీ అటువంటివన్నీ కూడా అనగదొక్కేసి వలన అధికార ప్రభుత్వం అనగదొక్కేసి ఎటువంటి అవకాశం కూడా లేకుండా ఎటువంటి సపోర్ట్ కూడా లేకుండా వాళ్ళకి ఎటువంటి అవసరాలు కూడా తీరకుండా ఇబ్బందులు పడుతున్న ఒక బీసీ సామాజిక వర్గం అన్ని కులస్తులను కూడా పిలిచి రోజుకి ఒక కుల వర్గాలని మరి మన తూర్పు కాపు అలాగే ఈరోజు శెట్టిబాజీ ఒక గౌడ కులస్తుల్ని మరి ఎంతోమంది నాయకులందరూ కూడా ఈరోజు వాళ్ళ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో నుంచి అన్ని కుల పెద్దలు కూడా ఈరోజు జనసేన మీద మొక్కు చూపిస్తూ మరి ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యి మరి వాళ్ళకున్న సమస్యలను డైరెక్ట్గా జనసేన అధినేత శ్రీ కొనుకల పవన్ కళ్యాణ్ చెప్పుకుని ఒక మా సమస్యలు ఎలా ఉన్నాయి, ఖచ్చితంగా రేపొద్దున జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, దాంతో మేము ఇష్టపడి మీ యొక్క ఆశయాలు సిద్ధాంతాలను నమ్మి ఈరోజు మేము యొక్క నిర్మల ఫంక్షనాలకి మేము వచ్చి మీతో మా యొక్క కష్టాలు సుఖ నష్టాలు అన్నీ కూడా మీకు తెలియపరుచుకున్నాము, మీ వల్లే మాకు ఏదైనా సాధ్యమని మాకు నమ్మకంతో ఈరోజు మరి అధినేత పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా బీసీ నియోజకవర్గ నాయకులు ఉన్నారు కొట్టారా శిశు, చెప్పండి సీఎం జగన్ గానీ వైసీపీ మంత్రులు విమర్శలు ఏ విధంగా తీసుకుంటారు పెళ్లిళ్ళ మీద? ఇప్పుడు వాళ్ళకి మేము ఏదైనా సమస్య గురించి వాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ప్రతిసారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆ సమస్యని పక్కదారి పట్టించి ఆ సమస్య గురించి పట్టించుకోకుండా ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. వాళ్ళు ఇప్పటికైనా పెళ్లిళ్ళ గురించి మానేసి ప్రజల సమస్యల గురించి మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఉన్న సమస్యలన్నిటి గురించి మాట్లాడమని మేము అడుగుతుంటే ఈరోజు పెళ్లిళ్ళ గురించి పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం చాలా తప్పు. మీ కుటుంబంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు ఇప్పటికైనా నిన్న జగన్ రెడ్డి గారు అమ్మఒడి అని అక్కడ పిల్లలతో మీటింగ్ పెట్టి అక్కడ పిచ్చి పిచ్చి మాటలు పాప ఆయనకి మత్స్యంతో పోయినట్టుంది, ఏ పిచ్చి పిచ్చి వాళ్ళు రాలేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు అయినాయి, దాన్ని ప్యాకేజ్ తీసుకున్నారు, ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారికి 4వ భార్య ఎవరంటే ఆ జగన్ రెడ్డి గారి. ఈ పిచ్చి తొక్క పరిపాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన లాగా 16 నెలలు 20 నెలలో చెప్పుకోవటం లేదు, వారి లాగా ఆ పదవి కోసం తండ్రి శవన్ దగ్గర మేము సంతకాలు కట్టలేదు, వారి లాగా మేము ఆ పదవి కోసం తల్లిని అలాగే ఆ ఆ జగన్ రెడ్డి గారు వెంటనే ఆయన మాట్లాడిన మాటలు చాలా చండాలంగా ఉన్నాయి. నిజంగా చాలా చండాలంగా ఉన్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు అంటున్నారు, ఆ ప్యాకేజ్ ఎక్కడ తీసుకున్నారు మీరు చూపించండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు గారు కాదండి దత్తపుత్రుడు, ప్రజలకి. అలాగే జగన్ రెడ్డి గారికి మొగుడెవరంటే జనసేన. ఓకే శివ, ప్రస్తుతం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో ఉన్నటువంటి ఈ హాల్లోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పటికే శెట్టి బలిజ గౌడ సంఘ నేతలతో సమావేశమయ్యారు, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 3 రోజులుగా కూడా ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నీరసంగా ఉన్న జ్వరంతో బాధపడుతున్నా కూడా సమస్యలతో వచ్చే జనసైకుల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు, వారి నుండి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని మరలా దాన్ని నోట్ చేసుకుంటారు. మరోపక్క రేపు ఉదయం 30వ తారీఖు రేపు సాయంత్రం 5 గంటలకి భీమవరం అంబేద్కర్ సెంటర్ లో జరగబోయే జనసేన భారీ బహిరంగ సభకు అనూహ్య స్పందన వస్తుందంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు. దాంతో వస్తుందంటూ కూడా భీమవరం సభా వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తారంటూ కూడా ఇప్పటికే జనసేన నేతలు చెప్తున్నారు. ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఇటు ఏపీ సీఎం జగన్ చేసిన విమర్శలతో పాటుగా రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్న మాటలే కానీ ఇక్కడ భీమవరం వేదికగా భీమవరం ప్రజలంతా కూడా మరలా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో రేపు సాయంత్రం జరగబోయే సమావేశ భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని శివ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సాగర్.
ఆంధ్రప్రదేశ్లో వారాహి యాత్ర చేపట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే జ్వరం కారణంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో పవన్ కళ్యాణ్ భీమవరంలోని విశ్రాంతి తీసుకుంటూ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. గౌడ సటీబలజ నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ వద్ద పవన్ కళ్యాణ్ను చూసేందుకు అభిమానులు జన సైనికులు భారీ ఎత్తున చేరుకున్నారు. రేపు భీమవరంలో జనసేన పార్టీ సభ నిర్వహించనుంది. 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ భీమవరంలోనే ఉండడం, అక్కడి నేతలతో చర్చలు జరుపుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి రేపు భీమవరంలో జరగబోయే జనసేన సభ మీదే నెలకొంది. ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారా అని ఆసక్తి నెలకొంది.